సూపర్ గా ఉంది, బాగా నచ్చింది. బా అమ్మ ఒడి పేదలకు ఇల్లులు పట్టాలు ఇంకా చాలా ఉన్నాయి. సూపర్ వాలంటీర్ వ్యవస్థ ఇంకా ఎక్సలెంట్ గా ఉంది, చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకున్నాం. ఎందుకన్నా? ఎందుకు మా వైద్యుడికి చాలా బాగానే చూస్తారు అతను. జగన్మోహన్ రెడ్డి కలిపాలన్న మాకే అభివృద్ధి ఏం కనపడలా. ప్రస్తుతానికి మా పరిస్థితులు ఏంటంటే మేము కార్పొరేటర్ వర్క్ చేస్తాం, ఏమి మాకేం వర్క్లేం, కొత్త వర్క్లు రావడం లే, కన్స్ట్రక్షన్ ఆగిపోయినది. ఎవరు మేస్త్రిలు వెళ్ళి అడిగితే ఇసుకి ప్రాబ్లం అంటున్నారు. ఇది పరిస్థితి అంటే సంక్షేమ పథకాలు చాలా ఇస్తున్నారు, ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చేది ఇది, సంక్షేమ పథకాలు 10,000 రూపాయలు ఇచ్చారనుకోండి, అది 2 రోజులు 3 రోజులు ఉంటుంది. ఒక 4 ఇళ్ళులో లేకపోతే ఇంకేదో కొత్త ఫ్యాక్టరీ వస్తే మాకు ఉద్యోగాలు వస్తే మేము బతకగలుగుతాం. సంక్షేమం 10,000 5,000కి మేమేం పాలు మారాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు పెన్షన్ ఇంటికి తెచ్చేయాల్సిన మళ్ళా, రేషన్ ఇంటికి తెచ్చేయాల్సిన మళ్ళా, ఆ డబ్బులంతా వేసి ఒక సన్న పీవి ఇచ్చినారనుకోండి అందరూ తింటారు. ఇవన్నీ ఎత్తిపోయి గుడ్లకు పోస్తున్నారు. ఇప్పుడు ఎవరు తినడం లేదు, అమ్ముకుంటున్నారు 10 రూపాయలకి. ఆ డబ్బులంతా వేసి సన్న బియ్యం ఇచ్చినారనుకో అందరూ తింటారు. బాగానే ఉందని అందరూ అంటున్నారు. పర్లా బాగానే ఉంది. ఇంకేమైనా పథకాలు అందుకున్నాయా? సంక్షేమ పథకాలు అంటే ఏం అందుకోలా నాకైతే ప్రస్తుతానికి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీరు పర్లేదు కానీ అవైలబిలిటీలో టక్కని దొరకటం లేదు. వాలంటీరు ఏదైనా సమస్య అడిగితే కొంచెం టైం తీసుకుంటా ఉన్నారు. అప్పుడు లోపల ఈ ఇప్పుడు షాప్స్కి పథకాలు ఏదో ఇచ్చారంట, కానీ మాకు ఇన్ఫామ్ చేసే లోపల అయిపోయింది పథకాలు, టైం అయిపోయింది, వ్యాలిడిటీ అయిపోయింది అన్నారు. ఇంకా స్కూల్స్లో అమ్మ ఒడి ఇది ఇచ్చారు. స్కూల్స్ వాళ్ళు ఎలా ఉన్నారంటే వేరే రకంగా ఉన్నారు. మా జాయిన్ చేపిస్తే తప్ప, మాకు ఫీజు కడితే తప్ప మీకు అమ్మ ఒడి రాదు అన్నట్టుగా ఉన్నారు. అలా బిహేవ్ చేస్తున్నారు స్కూల్ వాళ్ళు. పథకాలు వీళ్ళ సైడ్ నుంచి మంచిగా ఇచ్చినా కూడా మా దగ్గర వచ్చేటప్పటికి డిఫరెంట్ అయిపోతా ఉంది, ఎక్స్పైరీ డేట్ అయిపోతా ఉంది, టైం లేదు అయిపోయింది అని చెప్పడం, ఇలాంటివి జరుగుతుంది. ఇప్పటివరకు రేషన్ కార్డు రాలేదు నాకు. రేషన్ కార్డు ఆల్రెడీ పోయిన నెల దాకా రేషన్ కార్డు ఇస్తూ ఉన్నారు, రేషన్ ఇస్తూ ఉన్నారు. ఈ నెలలో ఏరంటే రేషన్ కూడా ఇలా ఏమంటే ఆ పాత రేషన్ కార్డు ఇదైపోయింది, ఇంకా మీరు కొత్త రేషన్ కార్డు తీసుకుంటే కానీ మీకు బియ్యం రాదు అని. నేనేమో చిన్న షాప్ వాలంటీరు, మా ఏరియాలో వాలంటీర్ ఒక ఆమె ఉంది, ఆమె వెళ్ళిపోయింది. ఆమె ప్లేస్లో వేరే వాలంటీరే రాలేదు ఇంతవరకు. తను ప్రజెంట్ అయితే వాలంటీరే లేదు, 6 మంత్స్ అవుతుంది వాలంటీర్ లేకుండా. మాకేదో బిజినెస్ పరంగా ఏదో రుణం ఏదో మాఫీ ఇచ్చారు, అది ఇచ్చారంట, అది కూడా రాలా. అది చెప్పే లోపలే వేరే వాళ్ళని అడిగి కనుక్కుంటే ఈరోజు ఎక్స్పైర్ అయిపోయిందండి, ఇంక లేదు, ఇంక నెక్స్ట్ టైం ఏదైనా చూడాల్సిందే అన్నారు. అలా ఉంది. పేదలకి ఇల్లు ఇస్తా అన్నారు రైట్ టైంలో. ఇంతకుముందు దీనిలాగా లేకుండా ఇప్పుడు ప్రజెంట్గా ఫాస్ట్గా వాలంటీర్స్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లంకి తొందరగా రియాక్ట్ అయినాడు. సో పిల్లలు అందరూ హ్యాపీగా ఉన్నారు. బాగుందండి, పర్వాలేదు, బాగుంది, బాగా చేస్తున్నారు. ఇంకోటి జాబ్స్ అన్నీ బాగా కల్పిస్తున్నారు అందరికీ. ఇంకోటి ఏంటంటే ప్రజలకు కూడా 40 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు వేయడం కానీ, మహిళలకి ఇలాగ స్కూల్కి అమ్మ ఒడి అనేసి అదే ఒకటి బాగుంది. ప్రస్తుతానికి అయితే పర్వాలేదు, బాగుంది, బాగా చేస్తున్నారు ప్రస్తుతానికి. ఇంకా మేబీ ఇంకా బ్యాలెన్స్ 3 ఇయర్స్ ఉంది కాబట్టి అది చూసి నెక్స్ట్ రిపోర్టు ఫీడ్బ్యాక్ ఇస్తాం. వాలంటీర్ వ్యవస్థ కూడా బాగుందండి, దానివల్ల చాలామంది లాభపడ్డారు కూడా. పెన్షన్లు ఇంటికి ఇవ్వడం కానీ, ఇంకోటి ఏంటంటే రేషన్ సరుకులు కూడా ఇస్తున్నారు కదా, బాగుంది. బాగుంది సార్, సూపర్ ఉన్నది. అన్ని కార్యక్రమాలు బాగున్నాయి సార్, ఎందుకు బాగాలేవు? ప్రతి ఒక్కటి బాగుంది ఆయన చేసేటివి. పేదలందరికీ అందుతున్నాయంటారా? ప్రతి ఒక్కటి ఎందుకు అందుతున్నాం సార్? మాకైతే అన్నీ అంది. అమ్మ ఒడి వచ్చింది, రైతు భరోసా వచ్చింది, మాకు పొలాలు ఉన్నాయి, రైతు భరోసా కూడా వచ్చింది, ఇంటి స్థలం కూడా వచ్చింది సార్, మాకు అన్నీ వచ్చినాయి. బాగుంది, బాగుంది సార్, సక్సెస్ అయినారు కదా వాళ్ళ, బాగుంది సార్. పెన్షన్లు అన్నీ అందరికీ ఇంటికి వస్తున్నాయి సార్, కొత్త పెన్షన్లు కూడా ఇచ్చినారు కదా, బాగున్నాయి. గతంతో చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే ఎలా అనిపిస్తుందండి? చంద్రబాబుతో పోలిస్తే కూడా ఆయన పరిపాలన ఏం బాగుంది సార్, ఏం చేయాలి సార్? ఆయన చెత్తకుండా ఆయన చేసింది. జగన్ పరిపాలన బాగుంది సార్. ఇప్పుడు అభివృద్ధి ఏం చేయట్లేదు, ఓన్లీ సంక్షేమ పథకాలే చేస్తున్నారు అనేది టీడీపీ విమర్శ. సంక్షేమ పథకాలు ఎందుకు చేయటం లేదు సార్? ఆయన ఏం చేయలేదు చెప్పండి. చేయట్లేదు అంటున్నారు, ఎందుకు చేయలేదు సార్? ఏం అభివృద్ధి చేయలేదు, ప్రతి ఒక్కటి చేస్తున్నారు కదా, ఎందుకు చేయలేటం లేదు? ఉండదు సార్, కానీ మాలాంటి పేదవాళ్ళకి సరిగ్గా గుర్తింపు లేదు సార్.
పోయే వాళ్ళకి ఆయన పాలన అందిస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. మాకి లోన్లు అన్నారు, మంచి చెడ్డ ఏం లేదు సార్. మైనార్టీ అందులో వ్యాపారస్తులకి అయితే చాలా హీనంగా ఉంది. మా బతుకులు ఇంకా ఆందోళనకరంగా ఉంది సార్. ఇది కోసి అమ్మితేనే వ్యాపారం సార్, కష్టపడితేనే మాకు. కానీ ముఖ్యమంత్రి గారి దీంట్లో మేము కష్టపడడం తప్ప ముందు మాదిరిగా ఉంది. ఆ ముఖ్యమంత్రి గారి దాంట్లో అంతే, ఇప్పుడు అంతే. కష్టాలు తప్పలేదు, అదే బతుకులు అదే జీవితాలు సార్. మాది ఏం కొద్ది కూడా ఏం మారలేదు, అదే మాదిరిగా ఉన్నాము. ఒక్కటి కూడా రాలేదు సార్. ఏ ఒక్క రాజకీయ నాయకులు లేదు. అర్హులు బీసీ సార్, మేము షేకులే బీసీలే. కానీ మాకు ఇచ్చేవాళ్ళు లేరు. ఒకవేళ ఆ నాయకుల దగ్గర పోతే తిప్పించుకుంటా ఉన్నారు. వాళ్ళు వచ్చి మాకేమన్నా అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని అరకిలో కాలకిలో కూర ఎత్తుకుని పోతున్నారు. కానీ ఏ పని చేయటం లేదు సార్. మా దగ్గర తీస్తూ ఉన్నారు కానీ మాకు ఇంతవరకు ఏ ఒక్కటి రాలే. ఒక లోన్ రాలే, ఒక స్థలం రాలే, ఏం రాలే. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాళ్ళు అడిగితే ఏమన్నా పని అవుతుంది? వాలంటీర్ గారికి ఆధార్ కార్డు రేషన్ కార్డు లేకపోతే సార్, వాళ్ళు వెనకాల ఎన్నిసార్లు తిరిగామంటే అన్నిసార్లు తిరిగాము. మా వాలంటీర్ గారు ఎవరు పట్టించుకోవడమే లేదు సార్. మళ్ళీ అక్కడ పోయి కాస్త కూర్చో డబ్బిసి సచివాలయం దగ్గర పోయి అమౌంట్ ఇస్తే వాళ్ళు అప్పుడు ఇచ్చారు మాకు రేషన్ కార్డు. వాలంటీర్లు ఉన్నారు కానీ వాళ్ళు కసురుతూ ఉన్నారు సార్. అసలు లెక్కే చేయటం లే మాకు. ఏమి ఎందుకు చేయాలి, రండి మీరాడా అని ఫోన్లు చేసి మాకు రమ్మంటారు సార్. పోతే ఆడ రెస్పాన్స్ లే, పోయి మేము చేతులు కట్టుకుని నిలబడుకోవాలి. లేదు సార్, అవన్నీ చెప్పారు. కానీ ఉన్నత స్థాయిలో ఉండే వాళ్ళకి ఏమో ఉండొచ్చు, మాలాంటి వాళ్ళకైతే దుర్గంధంగా ఉండదు సార్. మా బతుకులు కూడా మాకు వాలంటీర్లు అన్నారు, ఏ ఒక్క ఉపయోగం లేదు సార్. మాకు ఇదే బతుకులు బతుకుతున్నాము, ఇదే కష్టంతో జీవిస్తున్నాం సార్. కష్టం లేకపోతే పథకాలు అయితే మాకేం రాలేదు సార్. వచ్చుంటే చూడండి మీరే, ఏ పథకాలు రాలేదు. ఏదైనా తప్పుంటే క్షమించండి. జగన్ గారు పరమ దరిద్రంగా ఉందండి. ఎందుకు సార్? మెయిన్ ప్రాబ్లం ఏంటి? అడ్మినిస్ట్రేషన్ సరిగా లేకపోవడం వల్ల. ఇంకేముంది అది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందా? వాలంటీర్ వ్యవస్థ వాళ్ళ వాళ్ళకి బాగుంది, ప్రజలకైతే ఏం న్యాయం జరగడం లేదు. వాళ్ళ వాళ్ళకి ఏం కావాలనో వాళ్ళ వాళ్ళు చూసి పెట్టుకుంటున్నారు తప్ప నిజమైన లబ్ధిదారుడికి ఏమీ సమకూర్చడం లేదు. అంటే సంక్షేమ పథకాలు అన్ని ప్రజలకు వెళ్ళట్లేదండి? వెళ్ళటం లేదు. అసలైన లబ్ధిదారుడికి వెళ్ళడం లే, వెళ్తున్నాయి వాళ్ళ వాళ్ళకి. అసలైన లబ్ధిదారుడు వెనకబడిపోతున్నాడు. మీరు అన్నట్టు ప్రజా వ్యతిరేక పాలన వ్యతిరేకత చాలా ఉంది. వైన్ షాపుల విషయంలో అయితేనేమి, ఈ వాలంటీర్ వ్యవస్థ మీద అయితేనేమి, ఈ సంక్షేమ పథకాలు కొంతమందికే చేరడం, అసలైన లబ్ధిదారుడి కొన్ని రాకపోవడం, దీనివల్ల ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. బాగా బ్రహ్మాండంగా ఏడాది బాగుంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఫస్ట్ క్లాస్గా ఉంది. సంక్షేమ పథకాలు అన్ని బాగంతా ఉన్నాయి సార్. అన్ని నవరత్నాలు, ఇది పింఛన్లు గించిన్లు, ఉద్యోగాలు బాగా, అవకాశాలు అన్ని బాగా కల్పించినారు, బాగా జరిగినాయి. వాలంటీర్లు పనితీరు ఎలా ఉంది? వాలంటీర్ పనితీరు బాగుంది సార్, బాగుంది. అంత ఏదైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కారం చేస్తాను, ఈజీగా చేస్తున్నారు, బాగుంది పరిపాలన, బాగుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏమైనా లోపాలు కనిపించాయి? లోపాలు ఏం లేదు, బ్రహ్మాండంగా ఉండదు. ఏమంటే అతని పీరియడ్ లో ఏమి ఉద్యోగస్తులు చూడలేదు. అమరావతి అమరావతి ఇదే పాట పడతా ఉన్నాడు. ఇతను ఉద్యోగస్తులు పేదలకు అందరికీ అందుబాటులో ఉన్నాయి, అవి జరుగుతాయి. మీరు ఏం కోరుకుంటున్నారు? ఒక రాజధాని ఉంటే మంచిదా, మూడు రాజధానులు కావాలనుకుంటున్నారు? నేను కోరుకునేది ఏమంటే ఒక రాజధాని ఉంటే మేలు అనుకుంటున్నాను. అంటే అభివృద్ధి జరుగుతుంది కదా, మూడు రాజధానులు ఉంటే 13 జిల్లాలు కాకపోతే మనకు డిస్టర్బ్స్ గా ఉంటుంది అనేసి. అది 10,000 మాకు బండి సొంతం బండి లేదండి, ఊర్లో బండి దోస్తున్నాము. మా కాగితాలు ఇదే ఇదే అడిగినారు, ఏమీ లేదు. మా దగ్గర బండి ఉంటే కాగితాలు ఉంటాయి, దానివల్ల మాకు అందలేదండి. పింఛన్లు కదా, కాలు యాక్సిడెంట్ అయింది, రాస్తే ఇంకా టైం ఉందంటారు. కాలు యాక్సిడెంట్ అయిపోయి మాకు ఏమి ఇవ్వలేదండి. పింఛన్ ఇంకా ఒక సంవత్సరం ఉందంట, 59 అంట టైం. ఏ ఒక సంవత్సరం ఉంది అట్లనే వాలంటీర్ పాప చెప్పింది అంతా రాసుకొని పోయింది. రాసుకునే ఒక సంవత్సరం ఏజ్ తక్కువగా ఉంది అని చెప్పింది. 59 అయింది, 60 దాటలేదు, ఇంకొక సంవత్సరం పోవాలా అంటా ఉండదు. అంతా రాసిచ్చింది, రాసిచ్చిన అన్ని చేశారు. ఎలా అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? చంద్రబాబు గారు బాగుందా, జగన్ గారు బాగుందా? ఇదే బాగుండదండి. ఇప్పుడు జగన్ గారి బాగుంది, ఏదో పేద సాధకు బాగా చేస్తూ ఉంటాడు. మేమా జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంది అంటాము.
పర్వాలేదు ముందుకే ఇప్పుడు బాగానే పోతుంది చంద్రబాబు గారికి బాగానే చేస్తున్నాడు ఎవరు బాగా చేశారు జగన్మోహన్ బాగా చేస్తున్నాడు అందువల్ల ఏం ముందులాగా లేదు ఆడ వీధులకి వాళ్ళు వేసి అందేజీగా అందిస్తున్నాడు ఏం బాధ లేదు పర్వాలేదు సంక్షేమ పథకాలు ఇంటికే వచ్చేస్తున్నారు బాగుంటుంది సంక్షేమ పథకాలు కానీ గ్రామ వాలంటీర్లు అన్నీ బాగుంటాయి బెస్ట్ అంటే కంపేర్ టు చంద్రబాబు గారి పరిపాలన చూస్తే ఎలా ఉంది చంద్రబాబు గారి పాలన తేడా ఏంటి జగన్ బాగుండదు జగన్ పరిపాలన బాగుండదు బెస్ట్ అన్నిటికీ అవసరాలు తీరుస్తాడు మంచి వ్యక్తి వాలంటీర్లు పనిచేయాల వాలంటీర్లు కూడా పరిచేస్తాడు వాళ్ళు కూడా తీరుస్తాడు అందరూ మంచి ఉంటారు ప్రాబ్లమ్ ఆయన వచ్చినప్పుడు కానీ కష్టాలు కొన్ని వచ్చినాయి కానీ తీర్చిపోతాడు తీర్పిస్తాడు ఆయన మంచి ఆయన మంచివాడు చేసి పని మంచిదే కాబట్టి ఆయన బీదోడు దేవుడు ముందువాళ్ళకి ఏముంది తింటాడు చేస్తాడు బీదోడికి ఏం కావాలా కావాలని అది మంచిదే పథకాలు అన్నీ మంచిదే బీదోడు పైకి తేవాలని ఆ పథకాలు వచ్చినాయి నాట్ బ్యాడ్ టు నాట్ టు అదర్స్ బీదోడు పైకి తేవాలని చేస్తాడు ఆయన కాబట్టి మంచిగా మంచి అని ఉండే ఆయన దేవుడు కూడా మంచి సాయం చేస్తాడు నేను ఇక్కడ నా వయసు 70 ఏళ్ళు నేను కోరుకున్న ఆయన కూడా ఆయన పరిపాలన బాగా ఉండదు మంచిది పింఛన్లు అన్నీ అవుతుంటాయి కొన్ని అవకాశాలు జరుగుతుంది మళ్ళీ సర్దుకుంటారులే పింఛన్ రాదు లోపాలు లేదు మానవుడు లేడు మానవుడు లోపాలు లేదు మానవుడు లేడు కాబట్టి మళ్ళా ఎవరు మంచి చేస్తే వాళ్ళు వస్తారు అదే ఆయనకే ఒకటి వేస్తారు బాగానే ఉంది పర్వాలే బాగానే చేస్తూ ఉన్నాడు ఏమి ఇబ్బంది ఏం లేదు ప్రజలకంతా పర్వాలే కొంచెం మేలు చేస్తూనే ఉన్నాడు పర్వాలే అన్నీ బాగానే చేస్తూ ఉన్నాడు ఇప్పటి వరకేమో మరి ఇంక మేట ఎట్లుంటుందో అది ఇప్పటి వరకు అయితే పర్వాలేదు బాగా చేస్తా ఉన్నాడు అంటే ఈయన వచ్చి ఇదే ఈ బీదలకి ఇండ్లు ఇచ్చేది ఈ పథకాలు అనేది అవి అనేది అనేది కొంచెం బాగా ఇది చేస్తూ ఉన్నాడు రేషన్ కానీ ఇంటింటికి తెచ్చి ఇవ్వడం ఆడపోయి కాసుకోకుండా పర్వాలే బాగుందండి జగన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది మొదటిగా నేను చెప్పే విషయం ఏంటంటే మా బ్రదర్కి బైక్ యాక్సిడెంట్ జరిగింది మాకు అతి కష్టంలో ఉన్న కరోనా టైంలో కూడా మాకు 10 లక్షలు సాయం చేశారు మాకు అపోలో హాస్పిటల్ 26 లక్షల దాకా అయ్యింది 10 లక్షలు మన సీఎం ఫండ్ నుంచి రిలీజ్ చేశారు ఆయనకి చాలా ధన్యవాదాలు చెప్తున్నాం మా కుటుంబ తరఫున అంటే మీరు చంద్రబాబు గారి పరిపాలన కూడా చూశారు చంద్రపాలన పరిపాలన చూశాను మాది తేడా అనేది తెలుసు ప్రజలకు తెలుసు అది ఆల్రెడీ అన్ని పథకాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క పరిపాలన కూడా ఆయన పరిపాలన ప్రతి ఒక్కటి అందరికీ అందేలాగా చేశారు వాలంటీర్ పనితీరు ఎలా ఉంది వాలంటీర్ పరిపాలన ఇంతకుముందు ఏంటంటే మీ సేవలు అవి ఇవి ఉండేటివి ఇంతకుముందు ప్రతి ఒక్కటి మనం మీ సేవల చుట్టూ ప్రభుత్వం చుట్టూ తిరుగుతూ ఉన్నాము పంచాయతీ ఆఫీస్కి తిరుగుతూ ఉన్నాము ఇప్పుడు వాలంటీర్లు వాళ్ళ స్వతహాగా వచ్చి మనకి సహాయం చేస్తున్నారు ఈ ప్రతి ఒక్కటి ఉదాహరణకు కానీ ఎగ్జాంపుల్ చూసారంటే ఈ మన పింఛన్ విషయంలో కానీ చిన్నపిల్లల స్కూల్ విషయంలో కానీ ప్రతి ఒక్కటి బాగా చేస్తున్నారు అది కాకుండా చిన్నపిల్లలకి స్కూల్స్లో వచ్చి ఎగ్స్ అవన్నీ కూడా ఇస్తున్నారు ఇంతకుముందు కూడా అందుతున్నాయి కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇస్తున్నారు దానికి మేము జగన్మోహన్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం నాకైతే అందింది నా అందింది బాగానే ఉంది నా మాకు తెలిసిన అందరూ బాగానే ఉంది పథకాలన్నీ సపనం అంటున్నాయి సంతోషమేనా జగన్మోహన్ రెడ్డి తరఫున మాకు జనాలకి అందరికి మేలు చేస్తున్నా అనేసి హ్యాపీ వాలంటీర్లు కూడా పర్లేదు వాళ్ళ పనితీరు ఎలా ఉంది ఎమర్జెన్సీ ఏదన్నా అన్నామంటే ఏమైనా కాల్ చేసినా కూడా వచ్చి ఇమ్మీడియట్గా అడుగుతున్నారు బాగానే ఉంది టీడీపీ కంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిదే ఇది అనేసి అనుకుంటున్నాం బాగుంది ఆటో వాళ్ళకు కూడా 10,000 లెక్క వేశారు బాగుంది మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు మీరు సేయంగా జగనే అనుకుంటున్నాం పర్లేదండి ఒక మాదిరిగా ఉంది అంతే ఊరికే అడగన వాళ్ళకంతా డబ్బులు ఇస్తూ ఉన్నారు మిగతా వాళ్ళపైన బర్డెన్స్ ట్యాక్సులు పెంచుతూ ఉన్నారు కదా హౌస్ ట్యాక్సులు పాడు పర్దేస్ చాలా మటుకు అనర్హులకే ఎక్కువ చేరుతా ఉందేమో అనిపిస్తుంది అంతే కదండి ఇప్పుడు మీరు ఆటో అని అడిగారు ఓనర్స్కి ఇస్తూ ఉన్నారు కనీసం 10% 20% కూడా ఓనర్స్ తోలడం లేదు
అంతే కదా, అదికి అదికి రెంట్కి ఇచ్చేసుకుంటారు. మరి ఎవరికి బెనిఫిట్ పోతా ఉంది? ఓనర్కే. పర్పస్ సర్వ్ కావడం లేదు కదా. అదే ఇట్లా ఇంటెన్షన్స్ మంచివే కానీ ఇంప్లిమెంటేషన్స్ కరెక్ట్గా లేవు. లేని బర్డన్ తెచ్చుకోవడము, హౌస్కి సప్లై చేయడం, ఎందుకంటే పోయి తెచ్చుకుంటారు కదా దేశం. అది కూడా జనాల్ని సోంబేర్లం చేస్తే ఎట్లా? దానికి ఇన్ని ఎక్కడి నుంచో బుక్ చేసి ఆర్డర్స్ వ్యాన్లు తెప్పించడము, ఎందుకు అర్థం కాలేదు. ఇచ్చేది ఇచ్చే అన్నారు, రికగ్నిషన్ అనేది ఎట్లా ఉంటుంది? చేసేది చేస్తే దానికి ఇంత ఎక్స్ట్రాలు అవసరం లేదు. కామన్ మ్యాన్ మీ బొట్టోళ్ళు మా బొట్టోళ్ళు సఫర్ అవుతాం దానివల్ల. ఎవరికో చేరుతుంది, సఫర్ అయ్యేదెవరు అంటే మనమే. మనపైన ఇండైరెక్ట్గా బర్డన్స్ మనపైనే పడుతుంది. దాని బదులు ఇంకేదన్నా ఒక ప్రోడక్టే స్టోర్లో ఎక్కువ వేయచ్చు కదా, సబ్సిడీకి ఇన్ని వేల కోట్లు దీనికి వేస్తే దాని బదులు ఇచ్చేదే గొప్ప అనుకుంటా ఉంటా, దానికి ఇంటికాడి తెచ్చిస్తాను, పోయి తెచ్చుకుంటారు. నేనైనా కూడా కావాలంటే పోవాలా, చిటికేసి టీ అడిగితే తీసుకోవాలా, నేను రోడ్లో నిలబడుకుని టీ తెచ్చి మనం వాళ్ళని అడగడం కరెక్ట్ కాదు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సార్? దీనికి ఎక్స్పెన్స్ ఎంత ముందు అది చూడండి. ఇప్పుడు నాకు మీరు ఏదో ఫెసిలిటీ కనిపిస్తూ ఉండారంటే దానికి మళ్ళీ లక్ష వచ్చినప్పుడు డోర్ లాక్కు రారు, మళ్ళీ అయినా వీళ్ళు తిరుగుతారు. వాళ్ళని నువ్వెందుకు రెండోసారి రాలేదు అని వాళ్ళని అడిగేదానికి లేదు. ఎందుకంటే వాళ్ళకి వర్క్ ఉంటుంది, ఒకటి కోసమే నాలుగు సార్లు వాళ్ళు రాలేరు కదా. ఇప్పుడు ఏదో డెత్ ఉంటుంది, హాస్పిటల్ ఉంటారు, ఉండరు, రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ కదా బెనిఫిట్ కంటే. అది ఎంత మ్యాన్ పవరు, ఎంత శాలరీస్, దాన్ని రైట్ వేలో ఇట్లే చేయొచ్చునో, ఇదంతా ఇంకేం లేదు. ఇవ్వడం తప్పని కాదు, ఎక్స్ట్రా బర్డెన్. అది ఇండైరెక్ట్గా పీపుల్ పైనే కదా పడుతుంది. అంతే కదా, ఇప్పుడు చూడండి మార్కెట్లో ఇవ్వండి 70 రూపాయలు కేజీ కూరగాయలు, అన్నీ పెరుగుతాయి కదా ఆటోమేటిక్గానే. అసలు పబ్లిక్ని మనమే చెడిపేస్తామేమో అనిపిస్తుంది ఇట్లాంటివన్నీ చేసి. కెనాట్ కంపేర్ చేయలేమండి, అది వాళ్ళ థాట్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ అల్టిమేట్ ఫైనల్గా వచ్చేసి ఏది బెస్ట్ అనేది వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు నాకు పేరు ఒకటే కావాలా అనేది అయితే అది వేరే, పబ్లిక్ సర్వీస్ ఇంట్రెస్ట్ ఉండడం అనేది వేరే. ఇప్పుడు ఇది మొదటిదే కనిపిస్తుంది, కానీ ఇది ఇప్పుడు నాలుగు సార్లు తీసుకోలేకపోతే వాడు తిడతాడు ఎట్లా? మీరు వస్తారని మేము కాసుకుంటామా, ఎంతసేపు ఉండాలా, మీరు ఆడవర్సులో వస్తారు, మేము పనికి పోవాలి కదా, కూలోళ్ళు లేబర్ ఉంటాం. ఇప్పుడు డోర్ డెలివరీ సిస్టమ్, లేబర్స్కి ఎట్లా? నాకు తెలిసి మూడో పెళ్ళాం కూలి పనికి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, అంతే. ఇప్పుడు వాడు తీసుకునేది ఎట్లా? రేషన్ షాప్కి అయితే వాడు 6కో 7కో 8కో పోయి కాళ్ళలో చేతిలో పట్టుకొని తెచ్చుకుంటా ఉన్నాడు. ఆ ఫెసిలిటీస్ పోతాయి కదా. ఇంకా అంత దూరం పబ్లిక్లోకి ఏం పోయినట్లేదులేండి, కొద్దిగా అవేర్నెస్ ఉండే వాళ్ళకి అర్థమవుతా ఉంది ఇన్ని వేల కోట్లు ఇంత వేస్టా. అదే నేను చెప్పేది. కాబట్టి అంత దూరం పోయిందని నేనేం ఎక్స్పెక్ట్ చేయడం లేదు, బట్ ఇంటెన్షన్ మంచిదే అయినా కూడా ఖర్చుతో కూడుకున్న పని అన్నప్పుడు ఇంట్లో ఒకరి డిన్నర్ పిలవాలంటే ఉండే దాంట్లో పెట్టేది డిన్నరు, ఎవరినో పిలుస్తామని 5,000 అప్పు తీసుకొని వచ్చి పెట్టేది, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ కదా. బాగుంది, బాగుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ సరిలేదు, కానీ జగన్ ప్రభుత్వం బాగుంది. సంక్షేమ పథకాలు అందుతున్నాయి, పథకాలు బాగానే ఉన్నాయి. ప్రజలు సోమరిపోతు అవుతున్నారు, ప్రజలు సోమరిపోతులు పోతు అయిపోతున్నారు అంతే. అలా ఏం కాదు, కానీ ప్రజలకు డబ్బులు కావాలి కదా, ఏదో రూపంలో డబ్బులు కావాలని చూస్తున్నారు. కానీ ఊరికి వచ్చిన డబ్బులు ఊరుకోరు, ఊరికి వచ్చిన డబ్బులు అని చెప్పేసి వాళ్ళు చేసి కూడా ఎలా ఉంది, ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? బాగుంది, బాగుంది, బాగానే ఉంది. ఉండే వాళ్ళకి మాత్రమే ఇస్తూ ఉన్నాడు ఇల్లు జాగాలు, మా లాంటి పేదవాళ్ళకి ఎవరు ఇచ్చేది కదా. మళ్ళా
వాలంటీర్ కూడా అట్టే ఉన్నారు. ఉండేవాళ్ళకి వాళ్ళ వాళ్ళు సొంతమే చూసుకుంటున్నారా కానీ మళ్ళీ పేద పేదలకి ఎవరికి ఏం చేసేది కనబడాలి. చిన్న ముసలికి వాళ్ళకి వస్తుంది. పెన్షన్ వస్తుంది. ఆయనేం బాగానే చేస్తా ఉన్నారు. సెంట్రల్ లో తినే వాళ్ళు తింటా ఉన్నారు. అంతే జగన్ సార్. జగన్ గారి పరిపాలన ఎలా ఉందని సామాన్యులుగా మమ్మల్ని అడిగితే మేము ఏం చెప్తామంటే రాన్ రాన్ రాజుగారి గుర్రం గాడిదైంది అనే సామెత కిందకి వస్తుంది. ఎందుకంటే తెలిసిన వాళ్ళు చేసేది ఒకటి, తెలియని వాళ్ళు చేసేది ఒకటి. ఈ మనిషి తెలిసి చేస్తున్నారా తెలియకుండా చేస్తున్నారా తెలియదు. చంద్రబాబు నాయుడు గారు చేసినారంటే చంద్రబాబు నాయుడు గారికి పనితనం ఉంది, పని చేయండి అనేసి జనాలకు పని చెప్పాడు, పని చేపిస్తున్నాడు. జగన్ గారు ఏమరా అంటే ఆటో డ్రైవర్లకు, ట్యాక్సీ డ్రైవర్లకు, నెక్స్ట్ మహిళలకు, వృద్ధులకు అందరికీ నేను డబ్బులు ఫ్రీగా ఇస్తాను, డబ్బులు ఫ్రీగా ఇస్తానని చెప్పేసి పనిచేసే వాళ్ళని కూడా సోంబేలు చేసి ఊరికే డబ్బులు ఇచ్చి మనుషులు చెడగొడుతున్నారు. పెన్షన్లు ఇవ్వాలి. పెన్షన్లు ఎవరికి ఇవ్వాలి? పని చేసుకోలేని వాళ్ళకు, అంగవైకల్యులకు, ముసలి వాళ్ళకు, నెక్స్ట్ అటు ఆ విధంగా ఉండే వాళ్ళకు పెన్షన్లు ఇవ్వచ్చు. అది తప్పు కాదు. అది ఆటో డ్రైవర్లకు, ట్యాక్సీ డ్రైవర్లకు, నెక్స్ట్ ఒక 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకు అందరికీ పెన్షన్లు అనవసరంగా ఇవ్వడం అనేది మూర్ఖత్వం అంటారు. అది మూర్ఖత్వం అంటారు. అది జగన్ గారు ఇదే విధంగా పరిపాలన చేస్తే మళ్ళీ టీడీపీ ఛాన్స్లో వచ్చే ఛాన్సెస్ ఉంటే ఉన్నాయి. జగన్ గారి పరిపాలన అనేది కొంచెం మార్చుకోవాలి. కొద్దిగా బాగానే చేస్తున్నారు కానీ ఇటువంటి పనికిరాని పనులు, ఇటువంటి పనికిరాని పనులు చేస్తే బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటాను. అంటే ప్రజల్లోకి రాలేకూడదు అంటే అతను చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి ఆ చంద్రబాబు నాయుడు గారికి మన ఆంధ్రాకి రావడానికి పాస్ ఇవ్వలేదు, అనుమతి ఇవ్వలేదు అని చెప్పేసి ఒక కారణాలు ఉన్నాయి. ఆ కారణాల చేత చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాకి రాలేదు, జనాల్లోకి రాలేదు. అందువల్ల జూమ్లో ఉండేసి చేసుకున్నారు. అందులోనూ ప్రభుత్వ అనుమతులకు అనుగుణంగా ఇంట్లోనే ఉండి పరిపాలన చేసుకున్నారు. అందరూ కరోనాకి ఎలా భయపడ్డారో చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే భయపడ్డారు. అభివృద్ధి ఎలా ఉందండి జగన్ గారి పరిపాలన? అభివృద్ధి అయితే ఏం కనబడలేదు, ఏం కనబడలేదు అభివృద్ధి అయితే. ఇప్పుడు నేను ట్యాక్సీ డ్రైవర్, నేను ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తారు కానీ జగన్ గారి పేరు చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రోడ్లు బాగా వేసినారు, రోడ్లు బాగున్నాయి, నెక్స్ట్ అన్ని చోట్ల డెవలప్మెంట్ అనేసి బాగా చేస్తారంటారు. అభివృద్ధి అంటే పోలవరం పనులు మొదలు పెట్టారు, ఆల్రెడీ పోలవరం కంప్లీట్ చేస్తాము అంటున్నారు కదా, అది అభివృద్ధి కదా. పోలవరం ఇప్పుడు కాదు కదా, ఎప్పటి నుండో చేసుకుంటూనే ఉన్నారు. అది అది కంప్లీట్ అయితే ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళ పేరు వేసుకుంటారు, అంతేగాని మొదలు పెట్టిన వాళ్ళ పేర్లు వేసుకోరు కదా. అంటే చంద్రబాబు గారు హయాంలో కూడా 80% కంప్లీట్ చేస్తామన్నారు కదండి. ఇప్పుడు చూస్తే గేట్లు కానీ ఇంకా ఇది రెడీ అవ్వాలి, చేస్తూనే ఉన్నారు, ఇంకా చేయలేదు. అది కంప్లీట్ అయితేనే తెలుస్తుంది. అది ఏ చేస్తారా ఇప్పుడే లేదంటే పెండింగ్ పెట్టేస్తారా అనేసి. పరిపాలన ఎలా ఉంది? బాగుంది. పెన్షన్ అంత సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి జగన్ గారు తీసుకొచ్చి? బాగానే ఉంది. 10,000 ఇస్తా ఉన్నారు. 10,000 కొంతమందికి వచ్చింది, కొంతమంది ఇవ్వలేదు. అభివృద్ధి ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? అభివృద్ధి పర్వాలేదు, వైసీపీని గెలిపిస్తారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుండదు సార్. సంవత్సరానికి వాలంటీర్ వ్యవస్థ బాగుందండి. ఇంటింటికి వస్తారు, బాగా ఏమి కావాలో ఎన్క్వైరీ చేస్తారు, ఏమే ప్రతి ఒక్క సమాధానం చెప్తారు, రాసుకొని పోతారు సార్. అది సంక్షేమ పథకాలు అందుతున్నాయి, అన్నీ అందుతుంది సార్, ఇంకా వస్తాయి. జగన్ గారి పరిపాలన బాగానే ఉండాలి సార్. ఇప్పటి వరకు బాగుంది సార్, ఇంకా మీద టెట్ ఉంటే తల్లి. జగన్ గారి పరిపాలనలో మీకు ఏం నచ్చింది? జగన్ గారి ఏముండదండి, మాకు 10,000 సంవత్సరానికి ఇస్తూ ఉన్నారు. కేసులు మామూలుగా పెడతా ఉండాలి, ఇంతకుముందు పెడతా ఉండేది రద్దు అయిపోయింది. ఇప్పుడు కొన్ని ఇండ్లకు వచ్చి మంచి చెడ్డ వారంటీర్ వచ్చి అడిగి పింఛన్ కావాలా, ఏం కావాలా, మీకు జాగా కావాలా, నాన్నీ కడుగా రాసుకొని అన్నీ కరెక్ట్గా చేస్తూ ఉండాలి. అది అంటే చంద్రబాబు గారి పరిపాలన, జగన్ గారి పరిపాలన తేడా ఏంటి సార్? ఆయన పరిపాలన చేశాడు సార్ కొద్ది రోజులు, మళ్ళీ కొంచెం ఆయనకు ఇది అయిపోయింది. ఇప్పుడు పర్వాలేదు, ఆయన వచ్చిన తర్వాత కొంచెం మెరుగైంది. అది అంటే 40 సంవత్సరాల రాజకీయం ఆయన ఏం చేయలేదు అనుకో. ఆయన చేసినాడు సార్, ఆయన శక్తి ఊరికి ఆయన చేశాడు, ఆయన వల్ల కాలే. ఇతని దగ్గర ఏడాడు తెస్తున్నాడు, డబ్బు తెల్ల తెస్తాడు, పోస్తున్నాడు, జనానికి ఇస్తూ ఉన్నాడు. అది అప్పు చేస్తున్నాడు, బ్యాంకులు తెస్తున్నాడు, లాంటి ఇంకేడ తెస్తే తెల్ల. ఏదన్నా ఒక పథకం కన స్టార్ట్ అయిందంటే రెడీగా ఏమి అమౌంట్ ఇచ్చేస్తూ ఉన్నాడు. గ్రామ సచివాలయాలు ఎలా ఉన్నారండి? బాగానే ఉన్నారు. పర్వాలేదు సార్, వస్తారు, మంచి చెడ్డ అడుగుతూ ఉన్నారు. జగన్ పరిపాలన అంటే బాగానే ఉంది సార్.
అప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎప్పుడు చూసినా మోడీ మాకు డబ్బు లేదు మోడీ డబ్బు లేదంటే అన్నాడు. ఇవి అట్ట కాదు, మోడీ ఇచ్చినా ఈగిపోయినా ఎవరు ఇచ్చినా ఇవే మాకేమో జరుగుతున్నాయి. అన్ని సందేశం ఇస్తున్నాడు, లోన్లు వస్తున్నాయి, అన్ని ఉంది. ఇవి జరగాలంటే మనకు ఒకటే, మనకి ఎవరు వచ్చినా మనకు న్యాయం చేసేదంటే మేము డబ్బులు లేదు, గవర్నమెంట్ ఫుల్ లాస్. ఆ లాస్లో ఎవరు ఏం చేస్తారో అది పెద్దలు అర్థం చేసుకోవాలా. జగన్ చేయలేదు ఆయన డబ్బే లేదు ఏం చేస్తారో, అయినా ఏదో చేస్తానో ఉన్నాడు. మాకు కూడా వాళ్ళకి పదివేలు పడినాయి వాళ్ళకి, మళ్ళీ ఇంకోసారి 10,000 ఇచ్చాడు. ఇవాళ అమ్మ మోడీ పథకం కూడా ఇస్తానన్నాడు 21 నెలలో. అన్నీ బాగానే చేస్తున్నాడు సార్. ఏం నచ్చింది జగన్ గారి పరిపాలన? అప్పుడంటే చంద్రబాబు అప్పుడు ఉండేవాడు తింటాడు, లేనివాడు లేదు. ఇప్పుడు ఉండేవాడు లేనివాడు అంతా ఒకటే. ఇప్పుడు వస్తాము, ఒక ఫ్లాటే కొనాలా, ఈయన పడితే ఎమ్మెల్యే పోరాడాడు తెలుగుదేశం వీటిలో మీకు ఇల్లు ఇచ్చేస్తామని ఇప్పుడు అన్నీ రాసుకున్నారు, రుణాలు తీసుకున్నారు. ఆ డబ్బులే ఇల్లు లేదా? టీడీపీ బస్సులు ఎవరు లేరు కదా, నాయకులు లేరు కదా. నారా లోకేష్ ఎందుకు పరిగాడు? సదిబాబు ముంత పప్పు ఆయన ఆయన పరిగాడు. ఆయనకేమో ఏడ పెద్దలు వస్తాను చెప్ప అంటే ఆయన చేసి ఆయన అంతా అక్కడ పెట్టుకోడు, అమెరికలో పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు డబ్బులంతా. పెద్దకి చేసింది ఏమి లే, ఏమైనా మాట్లాడితే మోడీ నాకు డబ్బు లేదు నేను చేయలేదు అన్నాడు. ఇప్పుడు మోడీకి డబ్బు ఇస్తాడు ఆయన జగన్కి, ఈ పైన ఏదో చేస్తాడు డబ్బు చేస్తాడు పెడతా అన్నాడు కదా. అది అంటే జగన్ గారి పరిపాలనలో పేదలందరూ సంతృప్తిగా ఉన్నారు, 70% బాగా ఉన్నారు, 30% బాగాపోయినా 70% పర్వాలి. సంక్షేమ పథకాలు అందుతున్నాయండి కింది స్థాయి కింది స్థాయి పడతానే కానీ ఈ వారింట్ల వాళ్ళది తలకాయ ఉంది. ఎలా ఉంది వారింట్ల వాళ్ళు చెప్తే సమాన చేయరు, ఏమైనా మాట్లాడితే పంచాయతీ చెప్పు అంటారు. 65 సమాజం పంచాయతీ పోతే చేస్తారులేనా మీరు ఒకటి మాట్లాడట్లా చేస్తారులే పోంటారు, మళ్ళీ రారు. అవన్నీ చూసుకోవాలి జగన్ గారు కూడా. మెయిన్ వారింట్లో చాలా పాపులర్ ఉన్నాయి వాళ్ళు, ఏమైనా ఇప్పుడు సొంత పనులు ఉన్నాయి ఓన్ పనుల్లో 100 రూపాయలు చేసేది మళ్ళీ రాజపోరా అంటే కూడా అటు కూడా రాస్తాను, అటు కూడా డబ్బులు జరుగుతాయి. అవి జగన్ చూసి తీసుకొని పోవాలా, దాన్ని తీసుకోవడానికి మాకు వాళ్ళ శక్తి లేదు. నిక్కర్దల్లో ఎంత పెంచా దానికి ఏం తప్పలే. ఇప్పుడు నిక్కర్దల్లో నాకు 100 మంది అయ్యేవాడిని, 500 దాత, 200 దాత. నువ్వు 7 మంది తెచ్చా నేను చెన్నై పోయి తెచ్చుకుంటా, లేదు బెంగళూరు పోయి తెచ్చుకుంటా, అది సమస్య కాదు మనకు. తాగేవాడు ఎట్లా దాతాడు? ఆ నిక్కల ధర గురించి మనం మాట్లాడిన పని మద్యపాన మద్యపాన నిషేధం అంటే నీకు ఎంత పెట్టినా తాగేవాళ్ళు తాగుతామన్నారు కదా, నువ్వు పెంచినా తాగుతారు పెంచిపోయిన తాగుతారు, దాని గురించి మనం మాట్లాడే అవసరం లేదు. ప్రస్తుతానికి జగన్ పరిపాలన బాగానే ఉంది, పెంచిన పిల్ల ముసలికి రావట్లేదు సరిగ్గా. మా మామకు 65 ఏళ్ళు అయిపోయినాయి, ఉప్పు సుమారు 4 సార్లు రాసి ఇచ్చినాం, 4 సార్లు రాసి ఇచ్చినా మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ వచ్చి వారంటీ వచ్చి మళ్ళీ రాసుకోమన్నారు. మళ్ళీ ఈ నెల నుండి ఇస్తారేమో అనుకుంటున్నాం. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వారంటీ వాళ్ళు కూడా వచ్చి మామూలు డైలీ వస్తున్నారు. అంటే మీకు కలిసి రాలేదన్నారు? వాళ్ళని అడగట్లేదు? వాళ్ళని అడుగుతాం సార్, 3-4 సార్లు అడిగే వాళ్ళని. ఏమన్నారు? వచ్చి కాగితాలు క్యాన్సిల్ చేశారు, మళ్ళీ కొత్త కాగితాలు రాసి క్యాష్ సర్టిఫికేట్ తీసివని అవన్నీ తీసి మళ్ళీ రాసి మళ్ళీ వీటికి పంపించాం. అన్నీ ఇస్తున్నారు బాబు, పిల్లలు కాలేజీలో ఫీజులు అన్నీ ఇస్తున్నారు, బట్టలు గిట్టలు అన్నీ ఇస్తున్నారు పిల్లలకి, గుడ్డలు గిడ్డలు భోజనాలు గిన్నెలు యూనిఫారము బట్టలు షూలు. ఇంతకుముందు ఆ గవర్నమెంట్లో షూలు ఇచ్చినవాడు కాదు, ఈ గవర్నమెంట్లో షూలు కూడా ఇస్తున్నారు పిల్లలకి, యూనిఫారం కూడా ఇస్తున్నారు. ఉచితంగా ఎందుకు ఇస్తారండి? పేదవాళ్ళకి ఇస్తున్నాడు ఉచితంగా ఎట్ట అనుకుంటాడు అతను? ఎవరేమనుకుంటారు ఉచితని? పేదవాళ్ళకి సాయం చేస్తున్నాడు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాడు. ఈయన పరిపాలన మంచిది నాకైతే నచ్చలా. ఎందుకని కారణం ఏమన్నా? కారణం ఏముందంటే ఏముంది, ఇప్పుడు కార్మెంటు పిల్లకాయలు ఉన్నారు, వాళ్ళకన్నా 15,000 ఇవ్వడం, డబ్బు ఉండేవాడు కార్మెంట్ స్కూల్ చదివిస్తాడు, డబ్బు లేనివాడు ఎలిమెంటరీ స్కూల్ చదివిస్తాడు, వాళ్ళకంతా ఇవ్వడము ఇవన్నీ చేయడం అనేది ప్రజా దీని గురించి ఏమి చేస్తున్నాడు? దానికి కారణం అదే. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది జగన్ గారు తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ? అది కూడా ఏమంత పెద్ద బాగా ఏమి లేదు. వాలంటీర్ వాలంటీర్ అయితే బాగుందిలేండి. అదేమిటంటే అది 1వ తేదీ నుండి కదా తెలుస్తుందా, ఇంటింటికి భీమి ఇస్తారు అని చెప్పినాడు కదా. వాలంటీర్ పిల్లకాయలు అయితే బాగానే పనిచేస్తూ ఉన్నారు, ఏదైనా ఇంటికి వచ్చి అడిగి కనుక్కొని మీకు ఏదైనా లేకపోతే మేము చేస్తాము అనే లెక్కలో బాగానే. ప్రస్తుతానికి అయితే వీడితే బాగుంది, జగన్మోహన్దే పర్వాలేదు, ఒక రకంగా ఉంది. అప్పటికంటే తెలుగుదేశం ప్రభుత్వం కంటే ఫెన్షన్లు మనకు లేదు, మన ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు, అందరితో ఉన్నాయి. అందే వాళ్ళకి అందేదేమో కరెక్ట్గానే వాలంటీర్లు ఇచ్చేస్తున్నారు, అదేం బాగానే ఉన్నాయి. పరిపాలన ఎలా ఉంది? బాగుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న ప్రజల సమస్యలు పట్టించుకుంటారు? నాకు తెలిసి అయితే అన్ని విధాలు బాగానే చేస్తున్నారు, కానీ ఏమంటే ఇంకా ఇంప్రూవ్ కావాలి, వాళ్ళకి కొద్దిగా నాలెడ్జ్ తక్కువ ఉంది, అయితే ఎక్స్పీరియన్స్ లేకుండా. అండ్ రీసెంట్గా పాస్ అయిన వాళ్ళు వాళ్ళందరికీ ఇచ్చేసరికి వాళ్ళకి పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు,
ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి ఇచ్చింటే ఇంకా బాగా చేసేవాడు. ఇంతమందికి ఉంది, కొంతమంది మెచ్యూరిటీ లేదు, అంతే. నాకు తెలిసి అయితే అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఫ్రీ ఎక్కువగా ఇవ్వడం తప్పు. అంటే ఉచితంగా అంటే ప్రజలు విమర్శిస్తారు చాలా మంది, ఒకటి ప్రతిదానికి ఉచితం అనేది కరెక్ట్ కాదు. అంతే, సోమరిపోతు మాట్లాడే అందరినీ మార్చకూడదు, కొంతమందికి ఇవ్వాలి, కొంతమందికి ఇవ్వకూడదు. ఇప్పుడు అందరికీ ఇచ్చేసరికి అందరూ సోమరిపోతులే. అట్లనే కాదు, ఇప్పుడు ఆటో వాళ్ళకు వాళ్ళకి ఇస్తానంటే వాళ్ళకి అవసరమే, అది కంపల్సరీగా అవసరమే. ఎవరెవరికో ఇస్తారు, ఇప్పుడు వీళ్ళకి ఇవ్వడంలో తప్పు లేదు, తెలిసైతే లేదు. నారా లోకేష్ గారు ముందుకు నడిపించలేరు, నారా లోకేష్ అయితే పొరపాటున కూడా జరగదు. ఎందుకంటే ఓ మంచి క్యాండిడేట్ని అయితే ఎవరన్నా చూస్తారు. చంద్రబాబు అదొక బ్రాండ్, ఏదన్నా చంద్రబాబు అయితే చేస్తారు, లోకేష్కి అంత వేస్తారని అయితే లేదు. నన్నే కదా ఎంతమందిని అడిగినా అదే చెప్తారు. పొరపాటు కూడా లేదు నాకు తెలిసి, అయితే బాగానే ఉంది. ఎందుకంటే జనాలకు నచ్చదు, అందరికీ నచ్చాలని లేదు, నాకు తెలిసి అయితే బాగానే ఉంది. జగన్ గారి పరిపాలనలో మీకు స్ట్రైట్ ఫార్వర్డ్, ఇప్పుడు రివర్స్ ట్రెండింగ్ ఇవన్నీ పెట్టారు, ఇది కరెక్టే. ఎందుకంటే ఎంతసేపు దోచేయడము అయ్యే ఉండవు, తప్పితే వేరే లేవు. ఇప్పుడు ఏదో కనపడుతుంది జనాలకు, అంతకుముందు ఏది కనపడేది కాదు, అంతా అయిపోయినాక తెలిసేది. అప్పుడంతా ఫ్రీ పబ్లిసిటీ ఉన్నింది, ఎక్కువ పబ్లిసిటీ పబ్లిసిటీ పబ్లిసిటీ. ఇప్పుడు పబ్లిసిటీ కాదు, పని ఉంది, నాకు తెలిసైతే పని ఉంది. ఇప్పుడు నచ్చకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో నచ్చేది వీలండి, అంతే. జగన్ గారి పరిపాలన పర్వాలేదండి, రెండు మూడు విషయాల్లో కొంచెం అట్లా అటు ఇటు ఉంది. అన్ని పథకాలకి అన్నీ బాగున్నాయి, అందులో కొంచెం ఇదే కొన్ని ప్రజలకు అందరికీ ఒక ఏరియా కొంచెం ఆ విధంగా చేస్తున్నాడు కదా, ఈ రాజధాని విషయంలో కొన్ని ఆ విషయాల్లో కొంచెం అట్లా మనకి రాజధాని విషయంలో మన ఆంధ్రప్రదేశ్లో మొత్తము అది కొంచెం డెవలప్ అయి ఉంటే అందరికీ ఫ్యూచర్లో పిల్లలకి అంత బాగుంటుంది. అది కాలేదు కాబట్టి మనకి ఇప్పుడు ఆ పూట కాపాడు తింటా ఉన్నాం అంతే, ఫ్యూచర్లో పిల్లలకు కానీ ఏం భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్లో ఏం లేదు. అదొకటి, టీడీపీ భవిష్యత్తు ఉందండి. ఫస్ట్ జగన్ ఎలక్షన్ జరిగినాయి కదా, అప్పుడు ఎలక్షన్ల ముందు ఉండే ఓ హోపు ప్రజల్లో ఇప్పుడు కొంచెం తగ్గిందండి, అంతే. ఎందుకు తగ్గిందంటే వాళ్ళు పర్సనల్, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే నాకండి ఏమీ లేదు, ఉన్న భూమి అమ్మేసిన, ఉన్న భూమి అమ్మేసి పిల్లకాయలు చదివించుకున్నా, ఈ షాపు సిల్లర్ షాప్ పెట్టుకున్నా, ఈ సిల్లర్ షాప్ పెట్టుకొని రేషన్ కార్డు అండి, రేషన్ కార్డు నాకు ఏమీ లేదు, రేషన్ కార్డు నన్ను పెరికేశారు. వాలంటీర్ని అడితే ఏమి ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదండి, అది ఏమో మాకు తెలియదు. మాకు సిస్టంలో చూస్తే నాట్ ఇన్వాల్వ్డ్ కార్డు ఆధార్ అని వస్తూనే ఉంది. కానీ ఈ ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది కదా, ఎలక్ట్రిసిటీ ఆఫీస్కి పోయి సర్టిఫికేట్ తెచ్చిన, ఇంకో చోట సర్టిఫికేట్ తెచ్చిన, ఇంకొక మైనస్ పాయింట్ అండి, నాకు వైట్ బోర్డు కారు ఉంది, అది మా అబ్బాయి చదువుకుని లేకుండా కారు ఒకటి కొనిచ్చిన, ఏదో బతుక్కొని అని చెప్పి ఫ్యామిలీ అట్లా గడుపుకొని అని చెప్పి ఒక కారు ఒకటి కొనిచ్చిన. ఆ తప్పు ఏమిరా అంటే వైట్ బోర్డు కొనేనా, వైట్ బోర్డు కారు, ఫోర్ వీలర్ ఆ కారు ఉందిగా, నా పైన ఉంది కారు, నా పేరు ఎస్ గోపాల్ రెడ్డి, నా పైన ఉంది కాబట్టి మొన్న కొత్త కార్డు రాలా, ట్రై చేసినా ఆ కార్డు మనకు రాలా, ఉన్న కార్డుని పెరికేసినారు మొన్న. ఎందుకంటే ఆయన శక్తి అనుసారం ఆయన చేస్తా ఉన్నానండి, చేయలేదని చెప్పలా, కానీ ఒకరికి మేలు ఒకరికి చెడు. భూమి ఒక పొలం ఉందండి విలేజ్లో, రైతు భరోసా కూడా ఒక నాకు పదివేల రూపాయలు మొన్న వేశాడు కదా, ఈ ఇయర్లో పదివేల రూపాయలు వేశాడు కదా, ఈ రెండూ రాలేదు నాకు. ఏమని సచివాలయంలో అడిగితే ఏమి ఇన్వాల్వ్ ఆధార్ అదే చెప్తున్నారు. అది ఏమో అండి, ఎవరు చెప్పేవాళ్ళు లేదు అక్కడ కూడా, వాళ్ళకు కూడా అసలు తెలియదు. గ్రామ సచివాలయ వాళ్ళు కూడా ఈ వాలంటీర్ ఉన్నారు కదండి, వాలంటీ సెక్రటరీ ఉన్నారు కదా, ఆ సెక్రటరీని కూడా అడిగినా, సరే చూస్తాం ఈసారి వస్తుంది కదా, ఈసారి చూస్తామన్నారు. సరే అయితే కొంచెం ఒక 10-20 సార్లు తిరిగి గమ్మున వ్యాపారం చేసుకుంటున్నా. పరిపాలన అయితే మంచిగానే ఉంది, కానీ అరాచకాలు ఎక్కువైపోతూ ఉంది. ఎక్కడ చూసినా వాళ్ళకి ఎవరెవరికి దోచుకుంటూ ఉంటారు అంతే. పరిపాలన అయితే ఆయన పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. రోడ్లు అయితే ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఏం చేయడం లేదు. ప్రస్తుతానికి అయితే ఆయన పరిపాలన అయితే బ్రహ్మాండంగా ఉంది. సంక్షేమ పథకాలు పథకాలు
నలభై ఐదు వయసు నిండిన వాళ్ళకి 18.5 వేసేది బాగానే ఉంది. రైతు భరోసా 11.5 వేసేది బాగానే ఉంది. మళ్ళీ వచ్చి ఆటో వాళ్ళకి 10,000 వేస్తూ ఉన్నారు. బ్రహ్మాండంగా ఉంది పథకాలు. అయితే అమ్మఒడి పథకం వచ్చి 15,000 వేస్తూ ఉన్నారు. బాగుంది పరిపాలన అయితే. ఓకే, ఒక అవకాశం ఇద్దాం చూద్దామన్నాం. ఏదో ఆయన పరిపాలన బాగుంది. ఆయన బ్యాడ్ టైం ఏదైనా అంటే కరోనా రావటం వల్ల ఆయన బ్యాడ్ టైం. కొద్ది ఆడవాడ పెండింగ్ పడిపోయి వర్క్లన్నీ ఏది జరగకుండా ఇచ్చేయడం వల్ల ఆయనకి బ్యాడ్ నేమ్ వస్తుంది. తప్పదు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఒక నాయకుడు అన్నాక ఎదుర్కోవాల్సింది తప్పదు. అది సహజం. ఆడ మన ఒక సంవత్సరం ఒక ఇంట్లోనే మనం ఎన్నో సమస్యలు, ఒక 6 నెలలు పని పోకుండా ఎన్నో సమస్యలు వస్తాయి. అట్లా దేశాన్ని పరిపాలించేవాడికి కష్టాలు వస్తాయని ఒక 6 నెలలు కూర్చొని పెట్టి జీతాలు ఇవ్వాలంటే ఎట్లా ఇవ్వగలుగుతాడు చెప్పండి. అవన్నీ చెప్పేవన్నీ కాదు, అది వాళ్ళ డిఫరెంట్ అయి ఉంటాయి. మా పడికి మేము ఆటో తోలుకుంటున్నాం, ఏదో వర్క్ చేసుకుంటున్నాం, జరుగుతూ ఉంది. అది ఎవరి పరిపాలన నచ్చింది? జగన్ గారి పరిపాలన నచ్చిందా, చంద్రబాబు గారి పరిపాలన నచ్చింది? ఇప్పుడు జగన్ గారి పరిపాలన నచ్చిందనే నేను చెప్తాను, నచ్చలేదని నేను చెప్పలేదు. పరిపాలన ఎలా ఉందండి? బాగున్నది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ బాగా పనిచేస్తున్నారు. ఏ సమస్య ఉన్నా అవి తీర్చుతూ ఉన్నారు. ఇంటికి వచ్చి తెచ్చుకోవడం, పెంచి ఇంటికి తెచ్చి ఇవ్వడం, రేషన్ కార్డులు మనం ఏడకి వెళ్ళకుండా వాళ్ళే అన్నీ మనం చేసుకొని చెప్పారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా మాకు? అందుతున్నాయి. ఆటో వాళ్ళకి 10,000 ఇస్తున్నారు. వస్తాం. అన్ని రకాలుగా ప్రజలకి సేవ చేస్తున్నాడు. కష్టం లేకుండా మనం ఏడా తిరిగే పని లేకుండా వాలంటీర్ వ్యవస్థ వల్ల మనుషులకి ఆ వాలంటీర్ వ్యవస్థ అనేది బాగా నచ్చింది. బాగానే ఉంది. పథకాలు బాగుండి. పథకాలు బాగానే ఉండి పర్వాలేదు. బాగానే ఉంది ప్రభుత్వం. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగుంది. ఊళ్ళో కూడా బాగా చేస్తున్నారు. అన్నీ బాగానే ఉంది. పర్వాలేదు. బాగానే వారంట్లు బాగానే పనిచేస్తున్నారు అన్నిటి. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగున్నది. నచ్చింది. ఎవరి పరిపాలన నచ్చింది? చంద్రబాబు గారి పరిపాలన, జగన్ గారి పరిపాలన? పెన్షన్ ఇస్తున్నారా మీకు? ఇస్తున్నారు నాయన. అన్ని సౌకర్యంగా ఉన్నాయి మాకు. అన్ని ముసలివాళ్ళకి సౌకర్యంగా చేస్తున్నాడు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా? వస్తున్నాయి నాయన. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? అన్ని వాళ్ళు కూడా బాగా ఇస్తున్నారు నాయన. చంద్రబాబు గారికి పరిపాలన నచ్చలేదు? నచ్చలేదు. జగన్ గారి పరిపాలన నచ్చింది. పర్లేదు. ఇప్పుడు కరోనా వల్ల అందరికి ఇబ్బంది కదా, ఏం చేయలేదు. జగన్ మాత్రం ఏం చేస్తారు, అందరికీ ఇబ్బందిగానే ఉంది. సంక్షేమ పథకాలు మాకు అయితే ఏం అందడం లేదు. చేదోడని ఇస్తా ఉన్నారు కానీ ఏమి ఇవ్వలేదు మాకు. వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లు మాకు అయితే వాళ్ళు ఏం చేయడం లేదు. అంటే వాలంటీర్ని అడగట్లేదా? అడుగుదాము. మేమేం చేసేదన్నా వాళ్ళు ఇస్తామంటారు, ఇవ్వలేదని చెప్తున్నారు. లోన్లు ఇస్తారు అది ఇది అంటారు. మాకు ఇంతవరకు ఏ సహాయమో చేయలేదు. జగన్ అన్న తోడు కానీ మా పిల్లలకు కూడా ఏం రావడం లేదు. స్కూల్లో కానీ వాలంటీర్లు కానీ ఏమి అడగట్లేదు? మేము అడిగినా మాకు రావడం లేదు. ఏదో ఒకటి కరెంటు బిల్లు ఏదో ఒకటి చూపిస్తారు, ఎక్కువ వస్తుంది అది ఇది అని చెప్పి ఇది చేస్తున్నారు. అభివృద్ధి ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? అభివృద్ధి అయితే ఇప్పుడు పర్లేదు, రెడీ చేస్తున్నారు. చంద్రబాబు గారి హయాంలో, జగన్ గారి హయాంలో ఏం నచ్చింది? అంటే ఇంకా కొన్ని రోజులు పడుతుంది జగన్ పరిపాలన. కరోనా దెబ్బతి మనం ఏం చేయలేము కదా. జగన్ నెక్స్ట్ తెలుస్తుంది జగన్ పరిపాలన ఎటువంటిది అని. బాగుంది, బాగా నచ్చింది. ఇబ్బంది లేదు, బాగున్నాయి. అన్ని సంక్షేమ పథకాలు బాగున్నాయి. మాకు కూడా ఇబ్బంది తోడు పండుగ కూడా వాళ్ళకి కూడా మాకు ఎంత 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చినారు. ఇబ్బంది లేదు మాకు. ఇప్పటి వరకు వారు బాగానే ఉంది. వాలంటీర్లు బాగుంది వ్యవస్థ. వాళ్ళు ఇంటికి వస్తారు, అన్ని సమగ్రాలు చూస్తూ ఉన్నారు. మాకు ఏ సదుపాయాలు కావాలన్నా చూస్తా ఉన్నారు. ఇబ్బంది లేదు, బాగుంది. ఇబ్బంది లేదు. పర్వాలన్న పర్వాలేదు. ఈ పర్వాలన్న పర్వాలేదు. వాళ్ళని భేదం చెప్పలేం కదా. బాగుంది. నచ్చింది. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. పర్లేదు, బాగానే జరుగుతుంది. వాలంటీర్ అంటే మీ ఎమ్మెల్యే గారు ప్రజల సమస్యలు పట్టించుకుంటారు? పట్టించుకోవడానికి వస్తారు. వస్తారు. అవసరంగా ఏం కాదు. అంటే ప్రజల డబ్బే కాదు, ప్రజలకి ఇస్తుండేది. అభివృద్ధి ఎలా ఉంది? బాగానే ఉంది. తెలుస్తా ఉన్నా అందరూ ఆల్మోస్ట్ అలానే చెప్తున్నారు. బాగుందండి. టీడీపీ భవిష్యత్తు మేబీ ఇంకా ఎన్టీఆర్ వస్తే ఏదన్నా ఉండొచ్చు. అంటే నారా లోకేష్ గారు నడిపించలేరు? లేదు, అంత టాలెంట్ అయితే లేదు. బాగానే ఉన్నది కానీ కొన్ని కొన్ని విషయాల్లో బాగలేదండి. అతను చేస్తున్నాడు, మధ్యలో వాళ్ళు దొక్కేస్తున్నారు. ఏం నచ్చలేదు కొన్ని కొన్ని విషయాలు? కొన్ని కొన్ని విషయాలు అంటే పథకాలు ఏమి పెడుతున్నాడు ఇప్పుడు, అమ్మ ఇది పెట్టాడు, అమ్మ ఒడి అమ్ముతున్నది, అదే సచివాలయాలు పెట్టాడు. ఒక్కటే నిర్వహించాలి సచివాలయంలో. ఆయన వాలంటీర్ని అడగంటారు. అదే సచివాలయం అడిగితే వాలంటీర్ని అడగంటారు. వాలంటీర్ కడిపోతే నాకేమి తెలియదు అంటుంది. ఇంకేం చేయాలా? సంక్షేమ పథకాలు అందుతున్నాయా? మాకైతే అమ్మఒడి ఒకటి అందింది అంతే, ఇంకేమీ లేదు.
రేషన్ కార్డు కూడా లే. మా ఇంట్లో నలుగురు ఉంటే ఒక్కరు పేరు మీద ఉన్నది. అధికారుల లిస్టు తీసుకెళ్లారు దీన్ని ఎవరు దృష్టి తీసుకెళ్ళలేదు. గ్రామ సచివాలయంలో కానీ ఎవరిని గ్రామ సచివాలయానికి వెళ్ళినామనుకో మీకు వాలంటీర్ పెట్టాం కదా 50 ఏళ్ళకి వాళ్ళని అడుగుతున్నారు. వాళ్ళని అడిగితే మాకేం తెలీదు. అది పరిస్థితి. జగన్ బార్ పరిపాలన జనాలు చంపే పరిపాలన. ఏ ఊరికి చేసినా మంచిగా చేయలేదు. అమ్మకి వస్తాం నాయన తీసుకుపోతున్నాడు. రూపాయి క్యాంటీన్ అన్నాడు, రూపాయి క్యాంటీన్ ఎత్తేసినాడు. 5 రూపాయల క్యాంటీన్ పెట్టాల. నీకు శాత కాకపోతే 10 రూపాయల క్యాంటీన్ పెట్టు. ఇంకోటి ఏమంటే 40-50 రూపాయలు సీపీ కోటని 2-4 రూపాయలకు అమ్ముతున్నాడు. నిండా దోరణము. ఆ పరిపాలన అయితే ఎవరికి నచ్చదు. బాత్రూమ్ పోతే కూడా బాత్రూమ్ కూడా ఇప్పుడు డబ్బు పెనాల్టీ కడుతున్నారు. ఈ పరిపాలన జగన్ పరిపాలన అయితే చాలా ఘోరమైన పరిపాలన. ఒక సంవత్సరానికి 1.5 లక్షలు తాగుతున్నాడు ఒక పేదవాడు. అతను అందితే అంత కూలి పని చేసేది 300. అతను తాగితే 2-4 రూపాయలు క్వార్టర్ ముందాగాలి. అప్పుడు ఎంత ఉన్నింది? 50 రూపాయలు క్వార్టర్ ఉన్నింది. మద్యపాన నిషేధం కానీ దౌర్జన్యం కానీ ఈ ప్రభుత్వం అయితే నచ్చని ప్రభుత్వం. ఇది వ్యతిరేకంగా చేస్తున్నాడు. ఇంతకు ముందుగా 50 రూపాయల క్వార్టర్ని ఎప్పుడైనా 2-4 రూపాయలు క్వార్టర్ చేస్తున్నారా? ఒక పేదవాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లి ఉంటుంది, ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళ భార్య ఉంటుంది. వాడు తాగితే క్వార్టర్ ముందు తాగాలి. తాగకపోతే పని చేయలేడు. వాడు 2-4 రూపాయలు పెట్టి క్వార్టర్ తాగుదురా. ఆ 2-4 రూపాయలు క్వార్టర్ అంటే కైపెక్క మందు అది, అది పురుగుల మందు. అది బ్యాంటేమో ఒకే మందు, బ్యాంటరీ లేదు. అలా తాగినప్పుడు ఉసారంగా ఉంటుంది, మళ్ళీ సప్ప ఉంటుంది. వాడు కష్టపడి వాడు ఎన్ని క్వార్టర్లు తాగాలి? అలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు చిత్తు చిత్తుగా వైఎస్ఆర్ పార్టీని వాడిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే చంద్రబాబు గారి పరిపాలనకి, చంద్రబాబు నాయుడు పరిపాలన అది ధర్మరాజు పరిపాలన. అది 5 రూపాయల క్యాంటీన్ పెట్టాడు. పేదవాడు తింటుండే హాస్పిటల్కి వెళ్తే, ఇప్పుడు నా భార్య హాస్పిటల్కి వెళ్తుంది, నా భార్యతో ఒక 10 మంది వెళ్తారు, 10 మంది 15 ఇస్తే అన్నం తింటున్నారు. ఈ పొద్దు రూపాయి క్యాన్ పెడతాను, రూపాయి క్యాన్ పెట్టలేదు. విసుక మాపి, ఈరోజు 4000 రూపాయలు విసుక కట్టాలి. నువ్వు ఫ్రీగా వదులు, లేదు ముందుండి రేట్లే పెట్టు, లేదా ప్రతి ఒక్కటి కూడా ముందుని రేట్లే పెట్టు. ఒక పేదవాడు కష్టపడేవాడు పెట్ట తాగుతాడు ముందు. పేదలు కడుపు కొట్టాడు. 5 రూపాయలు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కాడు ఉంది. 10 మంది వెళ్తున్నారు, తింటున్నారు, ప్రతి ఒక్కడే వెళ్తున్నాడు. పప్పు పెరిగి ఆనందంగా ఉంటుంది, భోంచేస్తున్నారు. ప్రజలు కడుపు కొట్టాడు. అతనికైతే ఓట్లేరు. అభివృద్ధి ఏమీ అభివృద్ధి చేయలేదు. విసుగ మాఫీ చేశాడు. ఈరోజు విసుగ రేట్ ఎంత? ఒక పేదోడు ఇల్లు కట్టుకుంటే అట్టు కట్టుకుంటాడు. ఆయన నువ్వేమిస్తున్నావు? దీనికి అమ్మకి ఇస్తున్నా, ఆయన తీసుకుంటువే. ఇప్పుడు ఏం ఆటో వాళ్ళకి దేనికి ఇస్తున్నావు? నువ్వేస్తే ఒక పైన వేస్తుంటివి, ఇద్దరు పోతుంటే బైక్ పట్టుకుంటవి. ఆటోలు 4 ఎక్కితే 4 ఎక్కటే ఎక్కించుకొని పోతాడు. ఒకటి 4 ఎక్కించుకుని పోతే గెట్టతోడికి, ఒకటి 10 మంది ఎక్కాలి. ఒకటి 10 మంది ఎక్కిన తర్వాత ఒకటి పెనాల్టీ చేసి రాస్తి. ఒకటి రూట్ పర్మనెంట్ చేస్తున్నాడు, రూట్ పర్మనెంట్ కడుతున్నాడు, రూట్ కాగితాలు పక్కగా ఉన్నాయి, ఒకటి లైసెన్స్ ఉంది. ఆటో ఒకటి వేస్తే ఎక్కువ ఉంటే జనాలు మీకు కేసు రాస్తుంటారు. ఈ పథకం అయితే చాలా దారుణం. 1 రూపాయి క్యాంటీన్ పెడతాడు, ఎక్కడ పెట్టాడు 1 రూపాయి క్యాంటీన్? 5 రూపాయల క్యాంటీన్ ఉంది, 10 మంది పోయి అన్నం తింటున్నారు. ప్రజలకి కూలి పని చేసుకుని తింటున్నాడు. బాగున్న వాళ్ళు తింటున్నారు. పప్పు పెరుగు అన్ని కరీస్ పెడుతున్నారు. పథకాలన్నీ దీనికి పెట్టి దాన్ని తీస్తున్నాడు. ఎవరి పరిపాలన వచ్చింది? చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది. అంటే ఆయన చేయలేదు ఏంటి, ఈయన చేసింది ఏంటి? ఈయన చేసింది అంటే డబల్ లాగాడు. అంటే ఆయన ఇవ్వలేదు కదా ఇది కూడా. అది ఇక్కడ ఇవ్వలేదంటే నువ్వు 2-4 రూపాయలు క్వార్టర్ అమ్ముతున్నావా? 1 రూపాయి క్యాన్ పెట్టిన పెట్టలేదా చెప్పు. 45 రూపాయలు పింఛనండి. ఓ 45 ఇప్పుడు 60 పెట్టేస్తావా? విసుక 2000 రూపాయలు ఎందుకు పెడతావు? 4000 దేన్ని చేస్తావు? ఒక పేద ఒకటి ఇంటికి కట్టుకుని ఎట్ట కట్టుకుంటావు? స్టాక్ చేస్తున్నావు, ఇతర దేశం పంపిస్తున్నావు విసుకని. ఆయన్ని ఏమంటే ప్రభుత్వం అంటే ప్రజల సమస్యలు డైరెక్ట్గా ప్రభుత్వానికి తెలిసేలా వాలంటీర్ వ్యవస్థ. ప్రజలు వాలంటీర్లు కూడా వరస్ట్. ఎవరికి రేషన్ కార్డులు ఇవ్వలేదు. విఆర్ఎం ఎంటాడు, విఆర్ఎం వచ్చేయాలి. సత్యవాన్ రమ్మంటారు, సత్యవాన్ పోతే సత్యవాన్ ఇచ్చేయాలి. విఆర్ఎం రమ్మంటారు, విఆర్ఎం వస్తే మళ్ళీ రేపు వస్తాను ఎల్లుండి వస్తాను అంటారు. ఇచ్చేది ఎవరు మంచి చేయలేదు స్వామి. ఆయన చంద్రబాబు నాయుడే మేలు చెప్పాలి. నేను స్వామి లైఫ్ లాంగ్ మాలేశాను. నేను వాస్తవం చెప్పామంట, చాలా దౌర్జన్యము, ఇబ్బందులు. 50 రూపాయలు కొన్ని 2-4 రూపాయలు కమ్ముతున్నారు. 5 రూపాయలు క్యాన్ ఎత్తేసి 1 రూపాయి క్యాన్ పెడుతున్నారు. 1 రూపాయి క్యాన్ పెట్టలేదు, 5 రూపాయలు క్యాన్ పెడదు. చాలా దారుణం ఇది. ఈజ్ ఎక్సలెంట్ సార్, వెన్ కంపేర్ విత్ అదర్ స్టేట్స్ వెరీ ఎక్సలెంట్. సో ఆల్ జగన్ స్కీమ్స్ ఇట్ రీచెస్ ద పూర్ పీపుల్, ఇట్ ద బాటమ్ ఆఫ్ ద పీపుల్ ఆల్సో ఇట్ రీచెస్. సో వెరీ గుడ్, ఎక్సలెంట్ అడ్మినిస్ట్రేషన్. వాలంటీర్ సిస్టమ్ ది బెస్ట్ సార్, ది బెస్ట్, ఫస్ట్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా, ద గుడ్. బాగానే ఉంది, చేస్తూ ఉన్నారు అంతా. సంక్షేమ పథకాలు అంటే రైతులకు కూడా ఇది రైతు భరోసా కానీ
వ్యవసాయ సబ్సిడీలు ఎంత కూడా నీట్గా వస్తున్నాయి పల్లెల్లో. ఈ కరోనా దీంట్లో కూడా అందరికీ రైస్ ఇవ్వడం కానీ ఎంత కూడా ఎక్సలెంట్గా బాగుంది. జగనన్న పరిపాలన ఎక్సలెంట్ ఉంది. ఇప్పుడు ఎట్లా అంటే కొంతమందికి పెన్షన్లు కానీ ఇంటికి పోయి ఇస్తూ ఉన్నారు. అంతకుముందు లేదు కదా అట్లా ఎవరన్నా లేకపోతే అది వస్తున్నది లేదు కొంతమందికి అటు ఇటు జరుగుతుంది. ఇప్పుడు ఎట్లా అంటే ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, ప్రతి అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వాలనేసి ఏమైనా చిన్న పొరపాట్లు జరిగినా అది మళ్ళీ కంప్లైంట్ చేసి ఇస్తూ ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్ వ్యవస్థ కొన్ని బాగానే జరుగుతూ ఉంది. కానీ కొంతమంది వాలంటీర్లు అంటే వాళ్ళు కొంతమంది పట్టించుకోవాలంటే దాని మీద శ్రద్ధ పెట్టి ప్రజలు అడుగుతారు కదా గ్రామంలో, వాళ్ళు ఏమి అడుగుతున్నా అది బట్టి చేపియాలి. ఏంటంటే ఇప్పుడు ఇవ్వరో పోవాలి, అది రాలి ఇది రాలి. ఇప్పుడు రేషన్ కార్డు కొంతమందికి భూమి తక్కువ ఉండి కూడా ఏం చేస్తున్నట్టు ఎక్కువ ఉండేటికి వచ్చేస్తున్నాయి కంప్యూటర్లు కొన్ని. అటు అటు ఏం చేస్తున్నట్టు మాకు కూడా పోయినసారి అమ్మఒడి పల్ల ఇప్పుడు మొన్న పోయి మళ్ళీ మళ్ళీ వీళ్ళని వాలంటీర్ని అడిగితే వస్తుంది కార్డు అన్నారు కానీ రాలా. మళ్ళీ మేమై మళ్ళీ ఆఫీస్ కాడ పోయి ఇఆర్ఓ కార్డు చూసి ఆన్లైన్ చూస్తే అదంటే ఏ రోజు భూమి వచ్చి మాకు ఆన్లైన్ అయినది ఆధార్ కార్డు లింకు, దాన్ని కట్ చేపించి అటు చేస్తే మనకు ఓకే అవుతుంది. ప్రభుత్వం తరపున ఏమి కావాలి, వాలంటీర్లు కూడా ఒకరు శ్రద్ధ చేసి ఎవరెవరికి ఏమి, ఎందుకంటే ఆ గ్రామంలో ఉండే వాలంటీర్లు తెలుస్తుంది కదా వీళ్ళకి ఇంత భూమి ఉంది ఇంత లేదు వీళ్ళు అర్హులా కాదా అని తెలుస్తుంది. కాబట్టి అంతా కూడా చెక్ చేసి కరెక్ట్గా చేస్తే ఎక్సలెంట్. ఇదే టీడీపీకి ఇదే మరి చేసి ఇంకా 15 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితం కన్ఫామ్, అది మటుకు కన్ఫామ్గా జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఎందుకంటే ఇదే మారిగా చేస్తూ పోతామంటే ప్రతి ఒక్కరికి పేదలకి ఇప్పుడు బీసీలకి కానీ ఎస్సీలకి ఎస్సీ మైనార్టీ అందరికీ సమంగా జరుగుతున్నది కాబట్టి ఖచ్చితంగా వైసీపీ నెక్స్ట్ కూడా వైసీపీ ఏమంతా ఇది పర్వాలేదు. అభివృద్ధి ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? కొంచెం కొంచెంగా డెవలప్ అవుతా ఉంది. ఫైనాన్స్ లేదు కదా, స్టేట్ గవర్నమెంట్ లాస్ కదా పాపం, అందుకని పర్వాలేదు కొంచెం కొంచెంగా డెవలప్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ 5 ఇయర్స్కు బాగా డెవలప్ కావచ్చు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వరకు బాగానే ఉంది. సంక్షేమ పథకాలు అందుతున్నాయి? అందుతున్నాయి. అంత గొప్పగా లేదు, అంత బ్యాడ్గానూ లేదు, నార్మల్. చంద్రబాబు గారి పరిపాలనతో పోలిస్తే జగన్ గారి మేలు మేలు పరిపాలన ఎలా ఉంది? బాగుంది నాన్న, మాకు లేడీస్కి బాగుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగుంది. పెన్షన్లు ఇస్తున్నారా? అందరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. డాక్రా వాళ్ళకి మేనేజరు, బ్యాంక్ మేనేజర్ వాళ్ళు ఈరో డబ్బులు అది లేట్ చేస్తా అంటారు, అంతే ఇంకేమి. జగన్ గారి పరిపాలనలో బాగుంది నాన్న. నచ్చింది జగన్ గారి పరిపాలన? అన్ని నచ్చింది. బిడ్డ బాగా చేస్తా అంటాడు. బాగుంది బాగుంది. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి జగన్ గారు తీసుకుంటారు? బాగున్నాను. బాగున్నాయి. వారంటీ బాగున్నారు. ప్రజల సమస్యలు పట్టించుకుంటున్నారు అధికారులు? అధికారులు బాగానే పట్టించుకుంటారు. పరిపాలన బాగున్నదండి, సూపర్గా ఉండదు. మా ఆటో వాళ్ళంటే చాలా ఇబ్బంది పెట్టేది అంతా లేదు. ఆయన చెప్పిన మాట ఆటోలను కొంచెం ఫ్రీగా వాళ్ళంటే ఫ్రీగానే వాళ్తున్నారు. ఈ కరోనాలో కూడా జనాలను కాపాడంటే మమ్మల్ని కాపాడినట్టే ఆయన. వాలంటీర్ మనం ఇంట్లో పండుకోమంటే కూడా నెల కరువు డబ్బు అయితే నెల అయితే వచ్చి ఇంటికాడనే వచ్చేస్తూ ఉంది. ముసలిని ఇబ్బంది ఏం లేదు. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? అవి బాగుండవు. అధికారులు వచ్చి బాగా మంచి చట్టం అన్నీ చెప్తూ ఉన్నారు. ఇచ్చారు, ఆయన చెప్పినట్టు ఇచ్చారు. మా ఆటోలో కేసులు రాసేది చాలా తగ్గిపోయింది, ఇబ్బంది ఏం లేదు. ఇంత ట్రాఫిక్లో కూడా కేసులు గీసులు రాయడం లేదు. ఏదో పొండి పొండి తరిమేస్తారా కానీ కేసులు రాయడం అది లేదు. ఇప్పుడు ఏదో నెమ్మదిగా తింటూ ఉన్నాం హ్యాపీగా. కాకపోతే మా ఆటో వాళ్ళు ఓటు కూడా ఈసారి జగనానికే వేస్తారు. జగనన్న వైపు నాకు నచ్చింది, ఎందుకంటే చెప్పినట్టే చేసినాడు. చాలా నిరుద్యోగులు ఉన్నారు చదివి, వాళ్ళకి వాలంటీర్లు అది ఇవి ఏదో జాబులు ఇచ్చారు. ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉండదు. ఇప్పటి వరకు ఆయన వచ్చేటాల నుంచి రైతులు సరి, మేము కూడా ఆటో తోలుకున్న కూడా రైతులు కానీ పైరు పక్షులన్నీ జమ్మని ఉండదు. వాతావరణం కూడా క్లైమేట్ బాగుండదు, పైరులో జమ్మని ఉండదు, ఏ ఇబ్బంది లేదు. పరిపాలన బాగుండదు. కంపల్సరీ గెలిచే అవకాశం ఉంది ఆయన. ఏముందంటే బాగానే పరిపాలన అయితే బాగానే ఉంది. పాలించడానికి అవకాశాలు బట్టి చూస్తే ఈ కరోనా టైము, ఈ కోవిడ్ వల్ల వరదల వల్ల అతనికి ఇబ్బందిగా ఉంది. దాంట్లో ప్రాంతం వచ్చి కరువు ప్రాంతంగా ఉంది, ఏం చేయడానికి అవకాశం లేదు. ఏదో పాలన అయితే అవకాశం వస్తే బాగానే ఉంది. వాలంటీర్లు వాళ్ళ వ్యవస్థ వాళ్ళు బాగా చేస్తున్నారు. వాలంటీర్ల ప్రకారము వాళ్ళకి ఏదైతే పని అప్పగిచ్చినారో ప్రభుత్వము, ఆ పని చేసుకుంటే వాలంటీర్లు అందరూ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు బాగా. ఇంటికాడికి వచ్చి సహకరించి
వాళ్ళతో వాళ్ళు వెళ్తున్నారు. బాగానే పరపాలన అయితే బాగున్నారు. సంక్షేమ పథకాలు ఆయన ఏ విధంగా మాట్లాడాడో ఆ విధంగా అమలు పరుస్తూనే ఉన్నాడు. అది కష్టమో సుఖమో ఆయన ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. జగన్ గారు ఆయన అమలు పరిచినటి ఐటమ్ అయితే చేస్తున్నాడు. బాగున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ ఓకే. బాగుంది బాగున్నది. జగన్ 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 జగనే మళ్ళీ జగన్ టీడీపీ నో. జగన్ వస్తే ఇప్పుడు అన్ని బాగా జరుగుతున్నాయి. జగన్ గారు వచ్చినాక కొంచెం బాగున్నది. చంద్రబాబు నాయుడు అంటే బట్ పర్వాలేదు కొంచెం. అప్పుడు జగన్ వచ్చినాక పర్వాలేదు. ఇప్పుడు ఈయన వచ్చిన కొంచెం అన్ని అభివృద్ధి ఇక ఆటోలకు కానీ మామూలుగా స్కూల్ అమ్మ ఒడి పథకం కానీ మామూలుగా సంఘాలకు కానీ బీమా పథకాలు కానీ బాగా అందుతున్నాయి. ఇప్పుడు ఏం చెప్పాలన్నా ఇసుక లేదు, వర్కర్స్కి పని లేదు. లాక్డౌన్ నుంచి అట్టే నడుస్తూ ఉంది. ఇసుక లేకపోయినా సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? మాకైతే ఇంకా ఏమి రాలేదునా. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ అయితే పర్లేదునా. ఎవరెవరు వాలంటీర్ ఏమో మా వాలంటీర్ అయితే ప్రతి వారానికి 2-3 చుట్లు వచ్చి ఇంటికి వచ్చి చెక్ చేసి పోతాడు. జగన్ గారి పరిపాలన ఎలా చెప్పమంటారు సార్? యాక్చువల్గా మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నాము, ఇసుకే దొరకడం లేదు, మొత్తం ఇబ్బంది. ఏదో ఆన్లైన్ అని చేశారు కానీ ఇసుక రావడం లేదు. 10 రోజులు 15 రోజులైనా ఇసుక రావడం లేదు. ఏదో పోతుంది. సో యాక్చువల్గా నేను అదర్ స్టేట్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు అంత డీప్గా తెలియదు ఇక్కడ ఎలా జరుగుతుంది ఏమో అని ఇంటర్నల్గా. సో ఇప్పుడు రీసెంట్గా కన్స్ట్రక్షన్లో ఉన్నాం కాబట్టి సో నేను ఇది ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నానండి. అంత ప్రాపర్ రెస్పాన్స్ లేదు. ఏదో జరుగుతుంది. ఆర్ఆర్ లోకేష్ గారు ఎంతవరకు సమర్థంగా నడిపిస్తారనేది ఒక డౌటే అనమాట. స్టిల్ హీ హ్యాస్ టు ప్రూవ్ హింసెల్ఫ్. తను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ అదే ఈ బై ఎలక్షన్స్ కానీ ఇంటర్నల్గా క్యాడర్ కానీ డెవలప్మెంట్లో కానీ సో లోకేష్ ప్రూవ్ చేసుకున్నాడంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ పార్టీని లీడ్ చేయడంలో ఉంటుందన్నమాట తన రోల్. ఇది ఫస్ట్ నుంచి జరుగుంటే బాగుండేది. ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం ఒక పాయింట్ రేస్ చేసి అమరావతిని డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు దాన్ని అక్కడ కంప్లీట్గా డెవలప్మెంట్ కిల్ చేసి దాన్ని మళ్ళీ 3 ప్లేసెస్లో మళ్ళీ డెవలప్మెంట్ చేయాలనేది వచ్చి ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ కరెక్ట్ ఆప్షన్ అనుకుంటాను. ఎందుకంటే మనకి అది అట్లే కంటిన్యూ చేస్తుంటే బాగుండేది. జనరల్గా ఉంటుంది ఒకవేళ మేబీ అమరావతి అని చెప్పి అందరూ ల్యాండ్స్ కొనడం వల్ల చేస్తూ ఉండొచ్చు. ఫ్యాక్ట్ ఉంటుంది, నేను కాదనడం లేదు. బట్ ఓవరాల్ పిక్చర్లో వచ్చి మనకి ఒక ప్లేస్లో 5 ఇయర్స్ డెవలప్మెంట్ జరిగినప్పుడు 5 ఇయర్స్ అక్కడే కంటిన్యూ చేస్తుంటే బాగుండేది. సో ఒకేసారి 3 ప్లేసెస్ అని పెట్టి ఒకేసారి పుష్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదేమో నా అభిప్రాయం. ఉండొచ్చు ఫండ్స్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అది ఉండొచ్చు. బట్ ఏదైనా క్యాపిటల్ అనేది వెంటనే అవ్వదు కదా. ఇట్ టేక్ 20 ఇయర్స్, మినిమం 20 ఇయర్స్ అవుతుంది. సో వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఉండొచ్చు. మోస్ట్లీ స్కీమ్స్ ఎక్కువ పెట్టారు. బట్ ఓవరాల్గా ఇప్పుడు నేను చెప్పి ఐటీ సెక్టర్ డెవలప్మెంట్ కానీ అలాంటి సెక్టర్స్, నేను యాక్చువల్గా ఐటీ సెక్టర్ అనమాట. సో ఐటీ సెక్టర్ డెవలప్మెంట్ అయితే నాకేం పెద్దగా అనిపించలేదు. అదైతే నేను చెప్పగలుగుతాను. అదే మీరు హైదరాబాద్ కానీ తెలంగాణ చూసారంటే ర్యాపిడ్ గ్రోత్ ఉందన్నమాట. ఇక్కడ వచ్చి ర్యాపిడ్ గ్రోత్ లేకపోయినా కానీ అట్లీస్ట్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అయినా ఉండాలి. సో అది కూడా లేదనుకుంటున్నాను నేను. సో ఆ పర్టికులర్ సెక్టర్ అయితే నేను కమెంట్ చేయగలుగుతాను ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. నేను దాని ఎవరి రూలింగ్ నచ్చింది చంద్రబాబు గారు జగన్ పరిపాలన? చంద్రబాబు గారి పరిపాలన అంటే అదే చెప్తున్నాను కదా, ఎక్స్పోనెన్షియల్ కూడా స్లో గ్రోత్ ఉన్నా కానీ గ్రోత్ కనిపించింది. ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళు కూడా 18 మంత్స్ అయింది కదా. ఇప్పుడు 18 మంత్స్ లో మనం కూడా పెద్ద పిక్చర్లో డెవలప్మెంట్ అయిపోవాలంటే అవ్వదు, టైం పడుతుంది. ఎవరిది ఇంకా ఒక ఈ టెన్యూర్ జరిగిందంటే తెలుస్తుంది అనమాట. మనం కూడా ఇప్పుడు ఏదో వచ్చారు 18 మంత్స్లో అయిపోవాలంటే అవ్వదు కదా. మనం టైం ఇవ్వాలి, అది కూడా కరెక్టే. జగన్ జగన్ సార్ బాగా పరిపాలన బాగా చేశాడు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగానే ఉంది సార్. సంక్షేమ పథకాలు ఏమైనా అందుతున్నాయి? అన్నీ అందుతుంది సార్. ఎవరి పరిపాలన వచ్చింది? జగన్ గారి పరిపాలన, చంద్రబాబు గారి పరిపాలన? జగన్ పరిపాలన వచ్చింది సార్. తమిళనాడులో బాగానే ఉంది, బాగా చేస్తూ ఉన్నాడు. అన్నీ క్లియర్గా ఉంది, డెవలప్మెంట్ సూపర్గా ఉంది. ఇంకా ఆయన ఇంకా వస్తే బాగానే ఉంటుంది. పథకాలు అందుతున్నాయండి? అందరికి అందుతుంది. ఎవరి పరిపాలన వచ్చిందండి, జగన్ గారితో చంద్రబాబు గారి? అది వచ్చేసి మామూలుగా అది అప్పుడు ఉండింది, ఇప్పుడు ఈయన కొత్తగా వచ్చినాడు కదా. ఇది ఈయనది కూడా చూస్తేనే తెలుస్తుంది. ఇప్పటికీ బాగానే ఉంది, ఇంకో రాబోయే రోజులు ఎట్లా ఉంటుందో తెలియదు. రోడ్లు అనేది మామూలుగా ఈ వాన వచ్చిపోతూ ఉంటుంది, అది పెద్ద ఇదేం కాదు. అది వాన వచ్చినప్పుడు రోడ్లు అయితే పర్వాలేదు, బాగానే ఉంది. అంటే మా టౌన్లో ఎట్లా ఉండదు మనకు తెలియదు, ఇక్కడ అయితే బాగానే బాగుంది. సంక్షేమ పథకాలు అందుతున్నాయా? అందుతున్నాయి, ఇచ్చారు. 10,000 ఇచ్చినారు. అభివృద్ధి ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? బాగానే ఉంది. మళ్ళీ ఆటోలకి ఫైన్ వేస్తున్నారు, అది ఒకటిదే తప్పు.
బాగుంది, నచ్చినాయి. చంద్రబాబు గారి పరిపాలన నచ్చిందా? జగన్ గారి పరిపాలన నచ్చిందా? జగన్దే బాగుంది. పిల్లలకి డబ్బులు ఇస్తున్నాడు, స్కూల్ పిల్లకాయలకంతా డబ్బులు ఇస్తున్నాడు, ఆటో వాళ్ళకి ఇచ్చినాడు. టీడీపీ భవిష్యత్తు ఏంటిదండి? అదంతే. ఇంకా నారా లోకేష్ గారు ముందుకు నడిపించలేరా? నడిపించలేడు.